హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 3rd లెసన్ అయిన సెపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాము. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంక మనం లేట్ చేయకుండా లెసన్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. మన యొక్క డైలీ లైఫ్లో మనము ప్రతిరోజు ఏదో ఒక సబ్స్టెన్స్ అనేది ఒకదాని నుంచి ఇంకొకటి సెపరేట్ చేయడం, అంటే ఆ మిక్స్చర్ని సెపరేట్ చేయడం మనం గమనిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టీ ప్రిపరేషన్ చేసిన తర్వాత ఏం చేస్తాం మనం, టీ పౌడర్ నుండి ఆ ఏదైతే పాలు ఉన్నాయో వాటిని సెపరేట్ చేయడం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, బటర్ ఏదైతే ఉంటుందో బటర్ని మనము మజ్జిగని చిలకడం ద్వారా లేదా పెరుగుని చిలకడం ద్వారా బటర్ని అయితే సెపరేట్ చేస్తాం, అవునా కదా. ఇవి రెండు కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అంటే మనము ఆ మిక్స్చర్స్ని ఏం చేస్తున్నాము, సెపరేట్ చేస్తున్నాం అనమాట. అండ్ అంతేకాకుండా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి, గ్రెయిన్ అనేది ఏదైతే ఉంటుందో, గ్రెయిన్ అంటే ధాన్యం తెలుసు కదా మనకి, ధాన్యం అనే కాదు ఏమైనా సరే అయి ఉండొచ్చు. అందులో మనకి చాలా రకాల స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ని సెపరేట్ చేస్తారు, రాళ్ళని సెపరేట్ చేస్తారు, అవునా, హార్వెస్టింగ్ అనే పద్ధతి చేయడం ద్వారా. అంతేకాకుండా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఏమనేసి, పాలు లేదా పెరుగుని బాగా చిలికిన తర్వాత మనకి బటర్ అనేది సెపరేట్ చేస్తారనేసి అనుకున్నాం. అంతేకాకుండా కాటన్ని జిన్ చేయడం ద్వారా, అంటే దాన్ని ఏమంటారు, వడకడం అంటారు కదా, పత్తిని వడకడం ద్వారా సీడ్స్ నుంచి ఫైబర్ని సెపరేట్ చేస్తాం, అవునా కదా. ఇంకా మీరు సాల్టెడ్ దలియా లేదా పోహా తినే ఉంటారు, అటుకులతో చేస్తారు కదా మనకి సాల్ట్ వేసి, అందులో మీరు పచ్చిమిర్చి వేసిన వాటిని జాగ్రత్తగా తీసేసి తింటారు, అవునా. లేదంటే ఏమవుతుంది, పచ్చిమిర్చి తింటే మనకి నోరంతా మండిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ మీకు ఒక బుట్ట ఇచ్చారు, ఆ బుట్టలో మామిడి పళ్ళు అలాగే జాంపళ్ళు ఉన్నాయి, ఆ రెండింటినీ సెపరేట్ చేయమని అడిగారు అనుకోండి, చేయగలరా చేయలేరా? ఈజీగా మనము చేసేస్తాం, అవునా, చాలా ఈజీగా అనిపిస్తుంది. మరి ఒకవేళ ఏ మెటీరియల్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయో, మ్యాంగో గోవా కన్నా కూడా, వాటిని మీరు ఒకవేళ సెపరేట్ చేయగలరా అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఏమంటున్నారంటే ఒక గ్లాస్ ఆఫ్ శాండ్, అంటే ఒక గ్లాసుతో ఇసుక అలాగే ఒక గ్లాసు సాల్ట్ రెండింటిని మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి సెపరేట్ చేయగలరా? చేయలేం, చాలా కష్టం కదా ఇలా సెపరేట్ చేయడం అనేది, అది కూడా ముఖ్యంగా చేతితో చేయడం అంటే ఇంకా కష్టం, అవునా. గ్రెయిన్స్ అంటే సెపరేట్ చేయగలం కానీ కొంచెం కాకపోతే కొంచెమైనా ఇలాంటి సాల్ట్ కానీ శాండ్ కానీ మన చేతితో అయితే అస్సలు చేయలేం. అయితే పహేలి అంటుందన్నమాట, అయితే అసలు మనం ఎందుకనేసి ఈ సబ్స్టెన్సెస్ని సెపరేట్ చేయాలి, ఎందుకని వేరు చేయాలి అనేసి అడుగుతుందన్నమాట. ఓకేనా, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ యాక్టివిటీ 1 చూద్దాము. మనకి టేబుల్ 3.1లో కాలం 1 ఏమైతే ఉందో అందులో కొన్ని సెపరేషన్ యొక్క ప్రాసెసెస్ పేర్లు ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా ఆ సెపరేషన్, ఆ వేరు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి, ఆ పర్పస్ ఏంటి, అలాగే సెపరేటెడ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, అదే ఇప్పుడు సపోజ్ టీ తీసుకుందాం, సెపరేట్ చేసేసిన కాంపౌండ్స్ ఏంటి, ఆ మిల్క్ అండ్ టీ పౌడర్ కదా, అలా 2-3 వాటిలో రాయాలన్నమాట. మేబీ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు, ఒకసారి చూద్దాము. అంతేకాకుండా ఏదైతే ఇన్ఫర్మేషన్ కాలం 2 ఇంకా 3లో ఇచ్చారో దాన్ని జంబుల్ చేసి ఇచ్చేసారంట, ఇప్పుడు దాన్ని మనము మ్యాచ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి మనం దాన్ని చూస్తే కనుక చూడండి, సెపరేట్ స్టోన్స్ ఫ్రమ్ రైస్, మనకి బియ్యంలో రాళ్ళు ఉంటాయి కదా అక్కడక్కడ, వాటిని సెపరేట్ చేస్తామా? చేస్తాం కదా, ఆ ప్రాసెస్ అందరికీ ఐడియా ఉంది కదా. అయితే ఇవి జంబుల్డ్గా ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తే కనుక, ఇక్కడ ఏమంటున్నాడు, టూ సెపరేట్ టూ డిఫరెంట్ బట్ యూస్ఫుల్ కాంపోనెంట్స్, కాదు యూస్ఫుల్ కాంపోనెంట్ కాదు కదా స్టోన్స్, మనకి టు రిమూవ్ నాన్ యూస్ఫుల్ కాంపోనెంట్స్. సో ఏమంటున్నాడు, రెండు యూస్ఫుల్ అయిన కాంపోనెంట్స్ని సెపరేట్ చేయడం అంటున్నాడు, సో అది కాదు. మరి ఏది మ్యాచ్ అవుతుంది వెనకంటే, టు రిమూవ్ నాన్ యూజ్ఫుల్ కాంపోనెంట్స్, నాన్ యూజ్ఫుల్ కాంపోనెంట్స్ని మాత్రమే సెపరేట్ చేస్తున్నాం అనేసి అంటున్నాడు. సి కూడా చూస్తే, టు రిమూవ్ ఇంప్యూరిటీస్ ఆర్ హార్మ్ఫుల్ కాంపోనెంట్స్, ఇది కరెక్ట్, స్టోన్స్ అనేవి మనం తినకూడదు కదా, అవి ఇంప్యూరిటీస్ ఇంకా హార్మ్ఫుల్ కాంపోనెంట్స్, కాబట్టి సి అనేది మ్యాచ్ అవుతుంది ఫస్ట్ దానికి. అండ్ నెక్స్ట్ది వచ్చేసి ఏమంటున్నాడు చూడండి, థర్డ్ది చూసుకుంటే మనము ఏదైతే సెపరేట్ చేసామో సాలిడ్ని దాన్ని పడేస్తామో చెప్పేసి అంటున్నాడు. సెకండ్ది వచ్చేసి, వి త్రో ఏవేదో ఇంప్యూరిటీస్ అంటున్నాడు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా స్టోన్స్ అనేవి ఇంప్యూరిటీస్, కాబట్టి సెకండ్ ఇది మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేను మెన్షన్ చేశాను అది సి అండ్ 2 మ్యాచ్ అవుతుందని. నెక్స్ట్, చర్నింగ్ మిల్క్ టు ఆప్టెన్ బటర్,
పాలని బాగా చిలకడం ద్వారా వెన్న అనేది వస్తుంది అంటున్నాడు. ఇవి రెండూ కూడా యూస్ఫుల్ కాంపనెంట్స్, నాన్ యూస్ఫుల్ కాంపనెంట్స్ అంటే యూస్ఫుల్ కాంపనెంట్స్. సో ఇక్కడ ఏది మ్యాచ్ అవుతుంది చూడండి, టూ సెపరేట్, టూ డిఫరెంట్ బట్ యూస్ఫుల్ కాంపనెంట్స్, కాబట్టి ఇక్కడ ఏ అనేది మ్యాచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వి యూస్ బోత్ ద కాంపనెంట్స్, ఇక్కడ థర్డ్ది మ్యాచ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూస్తే కనుక సెపరేట్ టీలు, ఇంక మిగిలింది ఏదైతే ఉందో అదే కదా బి అనమాట, టు రిమూవ్ నాన్ యూస్ఫుల్ కాంపనెంట్స్. అంతే కదా, మనం ఏదైతే వడకట్టేసామో తర్వాత టీ పౌడర్ కానీ టీ లీవ్స్ని కానీ మనం ఏం చేస్తామో అది మనకి యూజ్ అవ్వదు, దాన్ని మనం రిమూవ్ చేసేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ది సాలిడ్ కాంపనెంట్ని మనం ఏమి ఉంచుకోం కదా, పడేస్తాం అనమాట. సో ఇది క్లారిటీ వచ్చింది కదా మనకి. సో ఇక్కడ మనం ఏం చూసాము, ఎప్పుడైనా సరే మన ఒక సబ్స్టెన్స్ని వాడే ముందు మనం ఖచ్చితంగా అందులో ఏమైనా హార్మ్ఫుల్ లేదా నాన్ యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ అంటే విషపూరితమైనవి లేదంటే ఉపయోగపడినవి అనవసరమైన ఇంప్యూరిటీస్ మలినాలు ఏమైనా ఉంటే వాటిని ఏం చేస్తాము, తీసేస్తాం కలిసిపోయి ఉంటే కనుక. అలాగే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే యూస్ఫుల్ కాంపనెంట్స్ని సపరేట్ చేస్తాం, అవునా? అయితే ఇక్కడ ఏమన్నాడు చూడండి, ద సబ్స్టెన్సెస్ టు బి సపరేటెడ్ మే బి పార్టికల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ ఆర్ మెటీరియల్స్. మనకి ఆ ఏవైతే సబ్స్టెన్సెస్ని మనం సపరేట్ చేస్తున్నామో అవి చాలా డిఫరెంట్ సైజెస్ కూడా అయి ఉండొచ్చు లేదా డిఫరెంట్ మెటీరియల్స్ కూడా అయి ఉండొచ్చు, అవునా? అంతేకాకుండా ఇవి ఏ స్టేట్లో అయినా ఉండొచ్చు, సాలిడ్ స్టేట్ అయి ఉండొచ్చు, లిక్విడ్ స్టేట్ అయ్యొచ్చు, లేదా గ్యాస్ స్టేట్ అయినా కూడా అయి ఉండొచ్చు అనమాట. సో మరి ఇప్పుడు సబ్స్టెన్సెస్ని సపరేట్ చేయడానికి ఒకవేళ అన్నీ పూర్తి కలిసిపోయినాయి అనుకోండి, డిఫరెంట్ ప్రాపర్టీస్ కలిగి, వాటిని ఎలా సపరేట్ చేయాలి, కష్టం కదా. సో అయితే అందుకని మనకు కొంచెం ఈజీగా ఇక్కడ మెథడ్స్ ఆఫ్ సపరేషన్ ఇచ్చారు, అది నేర్చుకుంటే ఈజీగా అయిపోతుంది లెసన్. మనము కొన్ని సింపుల్ మెథడ్స్ అయితే చెప్పుకున్నాం సబ్స్టెన్సెస్ని సపరేట్ చేయడానికి, అవునా? అయితే అందులో మీరు కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి డైలీ లైఫ్లో వాడుతూ ఉంటారనమాట, అవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ పికింగ్. మిమ్మల్ని ఏం చేయమంటున్నారంటే ఫస్ట్ ఫుడ్ గ్రెయిన్ తెచ్చుకోమంటున్నారు. సపోజ్ బియ్యం తెచ్చుకున్నారనుకోండి, ఓకేనా, క్లాస్ రూమ్కి తీసుకురండి. కొన్ని తీసుకొచ్చిన తర్వాత ఒక పేపర్ మీద మీరు ఆ బియ్యాన్ని వేయండి. మీరు ఆ పేపర్ మీద వేసినప్పుడు కేవలం మీకు రైస్ మాత్రమే కనిపిస్తుంది, ఇంకేమైనా కనిపిస్తున్నాయా అంటే స్టోన్స్ కానీ లేకపోతే ఊక హస్క్ కానీ లేకపోతే బ్రోకెన్ విరిగిపోయిన ఆ రైస్ కానీ, ఓకే, ఇంకేమైనా పార్టికల్స్ అనేవి కనిపిస్తున్నాయా అని అంటారు. ఒకవేళ ఏమైనా కనిపిస్తే ఆ స్టోన్స్ లాంటివి అవి మీరు మీ చేతితో అయితే తీసేయచ్చు, అవునా? ఇలాంటి మెథడ్నే మనం ఏమని పిలుస్తామంటే హ్యాండ్ పికింగ్ అనేసి పిలుస్తాం అన్నమాట. ఈ మెథడ్ దేనికి యూజ్ అంటే మనకి కొంచెం పెద్ద సైజ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి చూసారా, కొంచెం మనకి రాళ్ళు, ఓకేనా, ఈ ఊక అంటే హస్క్ అనమాట, వీటిని సపరేట్ చేయడానికి అయితే ఈజీగా మనకి హెల్ప్ అవుతుంది. తర్వాత అలాంటి క్వాంటిటీ అనేది కనుక అంత ఎక్కువ కూడా ఉండదు, అవునా కదా? ఇప్పుడు సపోజ్ మీరు రైస్ తీసుకున్నారనుకోండి, రైస్లో ఎక్కడో అక్కడక్కడ కనిపిస్తాయి కానీ మొత్తం అంతా అవే ఉండవు కదా. సో ఇక్కడ అలాంటి ఇంప్యూరిటీస్ క్వాంటిటీ కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి హ్యాండ్ పికింగ్ మెథడ్ ఏదైతే ఉందో అది చాలా కన్వీనియంట్ మెథడ్గా అనిపిస్తుంది అనమాట సబ్స్టెన్సెస్ని సపరేట్ చేయడానికి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి థ్రెషింగ్ అనమాట. మీరు చూసే ఉంటారు మనకి వరి కానీ లేకపోతే గోధుమలు కానీ బండిల్స్తో కట్టలు కట్టేసి ఉంచుతారు, అవునా? ఎక్కడ కోత కోసేసిన తర్వాత పొలాలు ఉంచుతారు. అయితే అలా కోత కోసిన తర్వాత ఏవైతే మనకి ఉంచారో ఆ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎండబెడతారనమాట బాగా ఎండలో. ఎండిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, ఆ గ్రెయిన్ని సపరేట్ చేస్తారు ఆ స్టాక్స్లోంచి, అవునా? ప్రతి స్టాక్లో కూడా మనకి చాలా ఎక్కువ విత్తనాలు ఉంటాయి, ఓకేనా? ఆ విత్తనాలని మనం ఇప్పుడు ఎలా తీయడం మరి, అవునా? చేత్తో తీయాలంటే కొంచెం కష్టం, అవునా? చాలా వందల్లో ఉంటాయి కదా సీడ్స్, ఆ విత్తనాలన్నీ కూడా. మరి ఫార్మర్ ఎలా సపరేట్ చేస్తారు ఈ స్టాక్ యొక్క బండిల్స్ని, ఆ కట్టల్ని సపరేట్ చేయడం ఎలా అంటే కనుక దాని గురించి తెలుసుకుందాము. ఒక క్వశ్చన్, ఇంకో పాయింట్ చెప్తున్నాడు చూడండి, మామిడికాయల్ని అలాగే జామకాయల్ని చెట్టు నుండి మనం ఈజీగా అయితే కోసేయచ్చు, అవునా? కానీ ఈ గ్రెయిన్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్నవి కదా జామకాయల కన్నా మామిడికాయల కన్నా కూడా. మరి ఇప్పుడు ఆ స్టాక్స్ని గ్రెయిన్ సీడ్స్ని సపరేట్ చేయడం ఎలా అనేసి అంటే దానికంటే ఒక ప్రాసెస్ ఉందన్నమాట. మనం ఏదైతే ప్రాసెస్ యూజ్ చేసి గ్రెయిన్స్ని ఇంకా స్టాక్స్ని సపరేట్ చేస్తున్నామో ఆ ప్రాసెస్నే థ్రెషింగ్ అని పిలుస్తారు. ఈ ప్రాసెస్లో మనకి ఏం చేస్తారంటే ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ బండిల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు పిక్చర్లో, వాటిని ఒక రాయ పైన
లేదా ఒక బండ పైన వేసి కొడతారు. అలా కొట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి సీడ్స్ లేదా గ్రెయిన్స్ సెపరేట్ అయిపోతాయన్నమాట. అలాగే కొన్నిసార్లు థ్రెషింగ్ అనేది బుల్లక్స్ యొక్క హెల్ప్తో కూడా చేస్తారనమాట. ఓకే, ఎద్దుల సహాయంతో కూడా చేయడం జరుగుతుంది. మిషన్స్ని కూడా యూజ్ చేసి పెద్ద ఎత్తున లార్జ్ క్వాంటిటీస్ ఉన్న వాటిని మిషన్స్ యూజ్ చేసుకోవడం మనకి థ్రెషింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. విన్నోయింగ్ అనే ప్రాసెస్ గురించి చూద్దాము. దానికన్నా ముందు మనం ఒక చిన్న యాక్టివిటీ అయితే చేయాలి. ఈ ప్రాసెస్ కోసం మనం ఏం చేయాలంటే పొడిబారిన ఇసుకతో రంప పొట్టుని కలపాలి, లేదా పొడిబారిన ఇసుకతో ఎండిపోయిన ఆకులు పొడినైనా కలపాలన్నమాట. అలా కలిపిన ఒక మిక్స్చర్ని తీసుకొని మీరు ఒక ప్లేట్లో కానీ న్యూస్ పేపర్లో కానీ పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మిక్స్చర్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే రెండు కూడా డిఫరెంట్ కాంపోనెంట్స్ కదా, ఆ రెండింటిని మనం ఇప్పుడు సెపరేట్ చేయగలమా, ఆ రెండు కలిసిపోయాయా లేదా, అలాగే పార్టికల్స్ యొక్క సైజ్ అనేది ఒకేలా ఉందా లేదా చూడ్డానికి. అవునా, కాంపోనెంట్స్ అక్కడ డిఫర్ అయినప్పటికీ కూడా చూడ్డానికి ఒకేలా ఉన్నాయి, కలిసిపోయాయి, అండ్ వాటి సైజ్ కూడా ఇంచుమించు ఒకేలా ఉంది. మరి ఇప్పుడు వీటిని సెపరేట్ చేయడము ఈజీయా చేతితో అంటే అస్సలు కాదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఎత్తైన ప్లేస్కి వెళ్ళి నిలబడ్డారు కదా. నిలబడిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్ని కానీ ఒక పేపర్ షీట్ని కానీ తీసుకొని దాంట్లో మిక్చర్ అనేది పెట్టండి. పెట్టిన తర్వాత మీ యొక్క షోల్డర్ హైట్కి దాన్ని లేపి పట్టుకొని కొంచెం స్లైట్గా వంచండి. వంచిన తర్వాత మనకు అది ఎలా కనిపిస్తుందంటే ఆ మిక్చర్ అనేది కొంచెం మెల్లగా జారి ఆ స్లైడ్ నుంచి పడేటట్టుగా పెట్టాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, శాండ్ ఇంకా సాడస్ట్, ఈ రెండు కలిసిపోయినాయి కదా. ఇవి రెండు ఒకే చోట పడతాయా, వేరువేరుగా పడతాయా, మీరు అలా కదుపుతూ ఉన్నప్పుడు లేదా గాలికి. అలాగే ఏదైనా ఈ రెండిట్లో కాంపోనెంట్ అనేది గాలికి ఎగిరిపోయేది ఏంటి చెప్పండి. మనకి ఆ పౌడర్ ఉంది కదా, లీవ్స్ పౌడర్ అనేది గాలికి ఎగిరిపోతుంది. అవునా, సో ఇక్కడ గాలి ఏం చేస్తుంది, రెండు కాంపోనెంట్స్ని సెపరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇలా ఏదైతే ప్రాసెస్ ఉందో మనకి ఈ మిక్స్చర్ని సెపరేట్ చేస్తుంది చూసారా, ఈ ప్రాసెస్ని విన్నోయింగ్ అనేసి పిలుస్తానమాట. విన్నోయింగ్ అనేది మనకి హెవియర్ ఇంకా లైటర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో రెండు మిక్స్చర్ కలిసిపోయి ఉంటాయి చూసారా. అంటే సపోజ్ ఇప్పుడు మనం చేసిన యాక్టివిటీలో హెవీగా ఉండేదేంటి శాండ్, లైటర్గా ఉండేదేంటి ఆ లీవ్స్ పౌడర్. అవునా, ఈ రెండింటినీ కూడా మనకి సెపరేట్ చేయడానికి అది కూడా దేని హెల్ప్తో అంటే గాలి యొక్క హెల్ప్తో, లేదా గాలి అక్కడ ఏం చేయాలి మనము బ్లో చేయాలి, ఊదాలన్నమాట. ఆ రెండు ప్రాసెస్లో మనకి ఏం చేస్తుంది, సపరేట్ చేస్తుంది. ఓకేనా, సో ఈ ప్రాసెస్ని మనం విన్నోయింగ్ అని పిలుస్తున్నాము. ఓకేనా, విండ్ లేదా ఎయిర్ బ్లో చేయడం ద్వారా ఎక్కడైతే మనము ఆ మిక్స్చర్ని సపరేట్ చేస్తున్నామో ఆ ప్రాసెసే విన్నోయింగ్. ఇక్కడ మీరు కూడా ఒక చేట లాంటిది పట్టుకున్నారు కదా, అందులో సూప్ ఉంది అంటే మిక్స్చర్ ఉందన్నమాట. దాన్ని సపరేట్ చేస్తున్నప్పుడు మనకి హస్క్ గ్రెయిన్కి గ్రెయిన్ సపరేట్ అయిపోతుంది. ఎయిర్ వెళ్ళే డైరెక్షన్లో హస్క్ వెళ్ళిపోతుంది అండ్ గ్రెయిన్ అనేది మిగిలింది కింద పడిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇంకా ఉంది చూడండి విన్నోయింగ్ గురించి. ఈ మెథడ్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఈ హస్క్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఓక అంటాం కదా, ఓకని సెపరేట్ చేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. అంతేకాకుండా ఈ హస్క్ పార్టికల్స్ గాలిలో ఎక్కిపోతాయి అన్నమాట గాలికి. నెక్స్ట్ గ్రెయిన్ అనేది కింద వచ్చి పడిపోతుంది. ఇంకా ఈ సెపరేటెడ్ హస్క్ ఏదైతే ఉందో ఇది చాలా పర్పసెస్ కూడా వాడతారు. ఇప్పుడు పశువులకి దానాగా వేయడానికి, అంతేకాకుండా ఫ్యూయల్గా కూడా వాడతారు తెలుసు కదా. కట్టెల పొయ్యిలో కట్టెలకు బదులు ఈ హస్క్ కూడా వేసి వంట చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నెక్స్ట్ సీవింగ్ గురించి చూద్దాం. సీవింగ్ గురించి మీరు వినే ఉంటారు. ఎప్పుడైనా మీ ఇంట్లో ఏదైనా పిండితో వంట చేయాలనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఆ ఇంప్యూరిటీస్ ఇంకా బ్రాన్ అంటే ఆ గ్రెయిన్ యొక్క పైన పొర ఉంటుంది చూసారా, ఆ పొర ఇంప్యూరిటీస్ అన్నింటిని సెపరేట్ చేయడానికి మనం అందరూ ఏం చేస్తాం, జల్లెడ తీసుకొని జల్లెడలో వేసేసి మనం కదుపుతాం. అలా కదిపేసరికి ఆ ఫ్లోర్ పార్టికల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, ఆ హోల్స్ నుంచి కిందకు వచ్చేస్తుంది, పిండంతా కూడా ఆ కన్నాల నుంచి కిందకు వచ్చేస్తుంది. పైన ఈ పెద్దవి కదా ఇంప్యూరిటీస్ అనేవి, ఆ బ్రాన్ కానీ ఇంప్యూరిటీస్ అవన్నీ పైన ఉండిపోతాయి అన్నమాట. అలాగే ఒక ఫ్లోర్ మిల్లో మీరు చూస్తే కనుక హస్క్ ఇంకా స్టోన్స్ లాంటి ఇంప్యూరిటీస్ని ఏం చేస్తారంటే గ్రైండింగ్ చేసే ముందే సపరేట్ చేసేస్తారు. ఓకేనా, ఒక సంచుడు గోధుమలు తీసుకున్నామనుకోండి, వీటిని ఏం చేస్తారంటే స్లాంటింగ్ సీవ్ అంటే వంపుగా ఉన్న ఒక జల్లెడ మీద వేస్తారు. వేసినప్పుడు ఆ జల్లెడ ఏదైతే ఉందో ఇందులో ఉన్న స్టోన్స్ని ఇంకా స్టాక్ని హస్క్ని అన్నిటినీ కూడా పైన ఉంచేస్తుంది. ఓకేనా, అవి ఎలా ఉండిపోతాయి, వీట్ అనేది ఏదైతే ఉందో అది వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఈ సీవింగ్ ఎప్పుడు చేస్తారంటే థ్రెషింగ్ విన్నోయింగ్ అయిపోయిన తర్వాత చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇంకేం నోటీస్ చేశారంటే సీవ్స్ అనేవి ఇంకెక్కడ వాడతారంటే కన్స్ట్రక్షన్ సైట్స్లో కూడా మీరు చూసే ఉంటారు. మనకి
పెద్ద పెద్ద రాళ్ళు అలాగే గులకరాళ్ళు లాంటి వాటిని సెపరేట్ చేయడానికి ఇసుకలోంచి ఇలాంటి ఒక సీవిని వాడతారనమాట. ఇదిగో కనిపిస్తుంది కదా పిక్చర్లో, అది. నెక్స్ట్ యాక్టివిటీ 4 చూద్దాము. ఒక సీవిని తెచ్చుకోండి, చిన్నది సీవి, అదే జల్లెడని తెచ్చుకోండి. తెచ్చుకున్నప్పుడు అందులో కొంచెం ఏం చేస్తారంటే, ఇంటి నుంచి తీసుకొచ్చిన కొంచెం పిండిని వేయండి క్లాస్లో. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మనము ఏం చేస్తాము, జల్లిస్తాం. అలా జల్లించినప్పుడు ఇంప్యూరిటీస్ని సెపరేట్ చేస్తాం. ఇప్పుడు చాక్ పీస్ని బాగా పౌడర్ చేసేయండి. పౌడర్ చేసేసి ఈ పిండితో కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మరి ఈ పిండి అలాగే చాక్ పీస్ పౌడర్ రెండింటిని మనము విడగొట్టగలమా? కష్టం. సీవింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, కాంపోనెంట్స్ అనేవి డిఫరెంట్ సైజెస్లో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ చాక్ పీస్ పౌడరు అలాగే ఈ పిండి రెండు కూడా ఎలా ఉన్నాయి, ఇంచుమించు ఒకే సైజులో ఉన్నాయి. సో మనము చేయలేము సీవింగ్ ద్వారా. సో దానికి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ అనేవి యూజ్ అవుతాయి. అవే చూడండి, మూడు రకాల ప్రాసెసెస్ ఇచ్చాడు, సెడిమెంటేషన్, డికాంటేషన్, ఇంకా ఫిల్టరేషన్ అనమాట. కొన్నిసార్లు మనకి కాంపోనెంట్స్ని విన్నోయింగ్ ద్వారా కానీ హ్యాండ్ పికింగ్ చేయడం ద్వారా కానీ సెపరేట్ చేయడం పాసిబుల్ అవ్వదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు లైటర్ పార్టికల్స్ అనేవి డస్ట్ లేదా సాయిల్ పార్టికల్స్ అంటే చూసారా, రైస్లో కానీ పల్సెస్లో కానీ ఆ రెండింటినీ కూడా సెపరేట్ చేయలేం, అవునా? వాటిని ఏం చేస్తాము, ఎంత చెరిగినా సరే అక్కడక్కడ మనకి కనిపిస్తూనే ఉంటాయి. మరి అలాంటి ఇంప్యూరిటీస్ని మనము ఎలా సెపరేట్ చేయాలి? వండక ముందే రైస్ కానీ పల్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తాం, మనము వండే ముందు కడుగుతాం, శుభ్రంగా కడుగుతాం, అవునా? మీరు ఎప్పుడైతే నీటిని యాడ్ చేస్తారు కదా, యాడ్ చేయగానే ఏమవుతుందంటే సడన్గా ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ డస్ట్ పార్టికల్స్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి అనుకుంటున్నారు, సెపరేట్ అయిపోతాయి. ఇంప్యూరిటీస్ అనేవి వాటర్లోకి పైకి వచ్చేస్తాయి, పైకి వచ్చే వాటర్లో మనం వంపేసినప్పుడు ఆ ఇంప్యూరిటీస్ కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. మరి మనకు ఆ వెజల్లో రైస్ అనేది ఉంటుంది కదా, డస్ట్ కూడా ఉంటుంది కదా, ఈ రెండిట్లో ఏది పైన ఉంటుంది, ఏది కింద ఉంటుంది? రైస్ అనేది కింద ఉంటుంది అండ్ డస్ట్ అనేది పైన అయితే ఉండిపోతుంది. ఎందుకు? మీరు చూసే ఉంటారు, మీరు ఆ డర్టీ వాటర్ని వంపేటప్పుడు ఏం చేస్తారు, అది వంచి కొంచెం వంచి మీరు వాటర్ని వంపేస్తారు, అవునా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మీరు ఒక మిక్చర్కి వాటర్ అనేది యాడ్ చేసినప్పుడు హెవియర్ కాంపోనెంట్ అంటే కొంచెం బరువుగా ఉన్న సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద ఉండిపోతున్నాయో ఆ ప్రాసెస్ని ఏమంటామంటే సెడిమెంటేషన్ అనేసి పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ని రిమూవ్ చేసేసారో ఆ ప్రాసెస్ని ఏమంటామంటే, ఆ సెడిమెంటేషన్ జరిగిన తర్వాత డికాంటేషన్ అనేసి పిలుస్తాం. ఇప్పుడు మీరు రైస్ కడగడానికి ఏం చేశారంటే ఫస్ట్ వాటర్ వేసారు అనుకుందాం, రైస్ అంతా కింద ఉండిపోయింది కదా, కింద ఉండిపోయిందంటే అక్కడ సెడిమెంటేషన్ జరిగింది, ఆ తర్వాత పైన డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది కదా వాటర్లో. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఆ వాటర్ని సెపరేట్ చేసేస్తున్నారు, ఆ వాటర్ని వదిలేస్తున్నారు చూసారు, దాన్ని డికాంటేషన్ అని పిలుస్తాం. ఇంకా కొన్ని అదర్ మిక్స్చర్స్ కూడా ఉన్నాయన్నమాట, అవి సెడిమెంటేషన్ డికాంటేషన్ ద్వారా కూడా సెపరేట్ అవ్వవు, ఓకేనా? ఆ ఆ మిక్స్చర్స్ ఏంటో చూద్దాము అండ్ దానికి ఏం ప్రాసెస్ యూజ్ అవుద్దో తెలుసుకుందాం. చూడండి, సేమ్ ప్రిన్సిపల్ అనేది మనకి టూ లిక్విడ్స్ అనేవి కలిసిపోయినప్పుడు సెపరేట్ చేయడానికి వాడుతూ ఉంటారన్నమాట. అవి ఒకదానితో ఒకటి మిక్స్ అవ్వలేని వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఆయిల్ వాటర్ తీసుకుంటే కనుక ఈ రెండు కూడా కలిసిపోవు జనరల్గా, అవునా? ఆయిల్ అనేది పైన తెలిపోతుంది, వాటర్ అనేది కింద ఉండిపోతుంది. సో మనం ఈ సెడిమెంటేషన్ డికాంటేషన్ ప్రాసెస్లో ఈజీగా సెపరేట్ అయితే చేసేస్తాం. ఇప్పుడు ఇంకొక మిక్స్చర్ని అయితే తీసుకుందాం, సాలిడ్ ఇంకా లిక్విడ్ రెండు కలిసిపోయినాయి అన్నమాట. మీరు టీ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత ఏం చేస్తాము, ఆ టీ లీవ్స్ని సెపరేట్ చేసేస్తాం, అవునా? దానికోసం మనం జనరల్గా టీ స్ట్రైనర్ ఏదైతే ఉందో దాన్ని వాడడం జరుగుతుంది. వాడేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే డికాంటేషన్ ట్రై చేసి చూడండి అంటున్నాడు. డికాంటేషన్ ప్రాసెస్లో ఏమవుతుంది ఇక్కడ మీరు గెస్ చేయండి, అది కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. మీకు సపోజ్ స్ట్రైనర్ దొరకలేదనుకోండి, డికాంటేషన్ ప్రాసెస్లో కూడా చేస్తూ ఉంటారు చాలా వరకు. కిందేమో మనకి ఆ టీ లీవ్స్ ఉండిపోతే పైన వచ్చిన మిల్క్ని సెపరేట్ చేసేస్తాం కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకా ఇప్పటికే మీకు కొన్ని ఆకులు అనేవి వస్తాయా లేదా టీలో, వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చేయమంటున్నాడంటే ఈ టీని ఒక స్టెయినర్లో వేయండి. టీ లీవ్స్ అన్నీ కూడా స్టెయినర్లో ఉండిపోయినాయా లేదా? ఉండిపోయినాయి. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే ఫిల్టరేషన్ అనేసి పిలుస్తాను అన్నమాట. అంతేకాకుండా టీ లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపేర్ చేసిన టీలోంచి సెపరేట్ చేయడానికి ఏ ప్రాసెస్ బాగా మీకు యూజ్ అవుతుంది అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. డికాంటేషన్ యూజ్ అవుతుందా, ఫిల్టరేషన్ యూజ్ అవుతుందా? అబ్వియస్గా మనకి ఫిల్టరేషన్ అయితే యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం, ఓకేనా? వాటర్కి సంబంధించింది. మనందరం కూడా
చాలా వరకు కూడా డ్రింకింగ్ వాటర్ అనేది తాగుతాము అండ్ సేఫ్ వాటర్ తాగుతాం. కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే ట్యాప్స్ నుంచి వచ్చే వాటర్ మట్టి వచ్చేస్తుంటుంది, కలిసిపోతుంది రైనీ సీజన్లో అది కూడా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే రివర్స్ ఇంకా పాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కలెక్ట్ చేసిన వాటర్ మనకి ఎలా ఉంటుందంటే మడ్డీగా ఉంటుంది, అంటే మురికిగా బురదల నీళ్ళ కనిపిస్తూ ఉంటుంది అవును వర్షం వచ్చిపోయిన తర్వాత. మరి ఇలాంటి ఒక వాటర్ని మనము ఎలా సెపరేట్ చేయొచ్చు, ఆ వాటర్లో ఉన్న సాయిల్ని మనము ఆ ఇంప్యూరిటీస్ని ఎలా తొలగించవచ్చు అంటే దీనికి సంబంధించి యాక్టివిటీ 5 అనేది చూద్దాం. దీనికోసం కొంచెం మురికిగా ఉన్న నీరుని తీసుకుందాం పాండ్ నుంచి లేదా ఒక రివర్ నుంచి. ఒకవేళ అవైలబుల్గా లేకపోతే కనుక సాయిల్ అనేది ఉంటుంది కదా, మట్టి ఉంటుంది కదా మన దగ్గరలో, ఆ మట్టిని కొంచెం నీళ్ళలో అయితే కలిపేసేయండి ఒక గ్లాస్లో వేసుకుని. కలిపిన తర్వాత దాన్ని కలపకుండా అలా కొంచెంసేపు వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మీ యొక్క అబ్జర్వేషన్స్ మీరు ఏం గమనించారు, మనకి సాయిల్ అంతా కూడా కింద ఉండిపోయి వాటర్ అనేది పైకి తేలిపోయి ఉంటుందా ఉండదా, ఉంటుందా ఉండదా, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ ప్రాసెస్ని ఏమనేసి అంటామో సెడిమెంటేషన్ అని పిలుస్తాం అవునా. ఇప్పుడు ఏమంటున్నాడంటే మెల్లగా గ్లాస్ని వంచి అదే కొంచెం డిస్టర్బ్ చేయకుండా కదలకుండా గ్లాస్ని కొంచెంగా ఉంచి వాటర్ని పైనుంచి ఇంకో గ్లాస్కి వేసేయమంటున్నారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ని ఏమంటాము, డికాంటేషన్ అని పిలుస్తాం అవునా. మరి సెకండ్ గ్లాస్లో వాటర్ అనేది ఇంకా కొంచెం బ్రౌన్గా అలాగే మడ్డీగా ఉందా లేదా కలర్ అవునా. మళ్ళీ ఫిల్టర్ చేయడానికి ట్రై చేయండి టీ స్ట్రైనర్తో మీరు ఫిల్టర్ చేయడానికి ట్రై చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే లెట్ అస్ ట్రై ఫిల్టరింగ్ వాటర్ త్రూ ఏ పీస్ ఆఫ్ క్లాత్, ఒక క్లాత్ వేసేసి ఇప్పుడు ఫిల్టర్ చేయడానికి ట్రై చేయండి అంటున్నాడు. ఈ ఎప్పుడైతే మీరు ఆ క్లాత్ వేసి చేశారో ఆ చిన్న చిన్న హోల్స్ నుంచి మనకి ఏమవుతుందంటే ఆ ఓవెన్ థ్రెడ్స్లో మనకి ఉంటాయి కదా ఆ పోర్స్ ఏదైతే ఉందో అందులోంచి వాటర్ అనేది వచ్చేస్తుంది, ఆ పోర్స్ ఆ మిగిలిన దాన్ని ఆపేస్తుంది. సో అలా ఆ విధంగా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ నీరు ఇంకా బురదగానే ఉందనుకోండి ఇంప్యూరిటీస్ని మనం ఎలా సెపరేట్ చేయొచ్చు అంటే ఒక ఫిల్టర్తో సెపరేట్ చేయొచ్చు ఓకేనా. ఆ ఫిల్టర్ అనేది ఇంకా చిన్న పోర్స్ కలిగి ఉంటుంది అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక ఫిల్టర్ పేపర్ని అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ ఫిల్టర్ పేపర్లో చాలా చిన్న చిన్న రంధ్రాలు అయితే ఉంటాయన్నమాట. మనకి ఫిగర్ 3.9 చూసామనుకోండి, అందులో ఫిల్టర్ పేపర్ని యూస్ చేసి ఎలా ఫిల్టర్ చేయాలనే స్టెప్స్ని క్లియర్గా ఇచ్చారు. ఫిల్టర్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తామంటే అది ఫోల్డెడ్గా ఉంటుంది అన్నమాట, ఫోల్డ్ చేసుకోవాలి. ఎలా అంటే కోన్ షేప్ తెలుసు కదా మీ అందరికీ, అలా కోన్ షేప్లో అయితే చేసుకోవాలి. సో ఆ కోన్ తీసుకెళ్ళి ఇప్పుడు మీరు ఆ ఫనల్ ఏదైతే ఉంటుందో ప్లాస్టిక్ ఫనల్ దాని మీద పెట్టారనుకోండి మనకి ఇంకా ఈజీ అవుతుంది అన్నమాట ప్రాసెస్ అనేది. ఇప్పుడు మిక్సర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఫిల్టర్ పేపర్ మీద అయితే వేస్తున్నాం. వేసినప్పుడు సాలిడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళవన్నమాట ఆ ఫిల్టర్ పేపర్లోంచి, ఆ ఫిల్టర్ పేపర్ పైన ఉండిపోతుంది, కేవలం వాటర్ మాత్రమే బయటికి వెళ్తుంది. ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్ జ్యూసెస్ అనేవి ఎలా ఫిల్టర్ చేస్తారు, మనకి తాగే ముందు సీడ్స్ని ఇంకా సాలిడ్ పార్టికల్స్ని కూడా చేస్తారు స్ట్రైనర్ ద్వారా అవునా. ఇలా మనకి ఫిల్టరేషన్ మెథడ్ ఏదైతే ఉందో మనకి కాటేజ్ చీజ్ తయారు చేయడానికి కూడా యూజ్ అవుతుంది. కాటేజ్ చీజ్ అంటే పనీర్ అన్నమాట. ఇంకా మీ ఇంట్లో చూసే ఉంటారు మీ మదర్ ఎప్పుడైనా పనీర్ ప్రిపేర్ చేస్తే. అంతేకాకుండా మీరు పనీర్ అనేది తయారు చేయడానికి కొంచెం లెమన్ జ్యూస్ అనేది కూడా యాడ్ చేస్తారు పాలకి అవునా. పాలు మరిగేటప్పుడు కొంచెం నిమ్మరసం వేసానుకోండి పాలు అనేది విరిగిపోతుంది, విరిగిపోతే ఆటోమేటిక్గా మనకి పనీర్ అనేది రెడీ చేసేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఓకేనా ఆ మిక్స్చర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి సాలిడ్ పన్నీర్ ఇంకా లిక్విడ్ అనేవి సెపరేట్ అవుతాయి అన్నమాట. ఓకే విడివిడిగా వచ్చేస్తుంది. తర్వాత పన్నీర్ అనేదాన్ని మనం ఏం చేస్తాం, ఒక ఫైన్ క్లాత్లో వేసేసి స్ట్రెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎవాపరేషన్ గురించి తెలుసుకుందాం యాక్టివిటీ 6లో చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే వాటర్లో ఒక 2 స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలపమంటున్నారు ఓకేనా. ఒక బీకర్ తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకొని 2 స్పూన్ల సాల్ట్ వేసి బాగా కలిపిన తర్వాత మీరు ఏమైనా చేంజ్ చేశారా వాటర్ యొక్క కలర్ అనేది, ఏం చేంజ్ కాదు అవునా. అయితే ఇప్పుడు ఈ బీకర్ని మీరు ఏం చేస్తారంటే బాగా వేడి చేయండి. వేడి చేసిన తర్వాత నీరు అనేది బాగా మరిగేటట్టు చేయమంటున్నారు.
అయితే మరిగిన తర్వాత మనకి బీకర్లో ఏం మిగిలింది అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ యాక్టివిటీలో మనము ఏ ప్రాసెస్ యూస్ చేసామంటే ఎవాపరేషన్ అనే ప్రాసెస్ని యూస్ చేసాం. అలా నీటిని మరిగించగా నీరు ఏమవుతుంది, ఆవిరైపోయి పోతుంది. ఇంకేం పార్టికల్స్ మిగులుతాయి, సాల్ట్ పార్టికల్సే మిగులుతాయన్నమాట, అవునా? సో ఏ ప్రాసెస్ చూసారా మనకి, ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా మనము వాటర్ని వేపర్ రూపంలో మార్చుతున్నాం. ఈ ప్రాసెస్ని మనం ఎవాపరేషన్ అనేసి పిలుస్తాం అనమాట. అంతేకాకుండా ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవాపరేషన్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అయితే సాల్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, గెస్ చేయండి. సీ వాటర్లో మనకి చాలా సాల్ట్స్ ఉంటాయి. అలా చాలా సాల్ట్స్లో మనము యూస్ చేసే కామన్ సాల్ట్ ఒకటనమాట. సీ వాటర్ని మనము తీసుకొని షాలో పిట్స్ అంటే గుంతలు ఉంటాయి చూసారా, గుంతల్లో వేసేసిన తర్వాత దాన్ని ఎండలో బాగా వేడి చేసామనుకోండి, మెల్లగా అది వాటర్ వేపర్గా మారిపోతుంది. ఎప్పుడైతే ఎవాపరేషన్ జరిగిందో కొన్ని రోజులకి మనకి వాటర్ అంతా వెళ్ళిపోయి సాలిడ్ సాల్ట్ అనేది మిగులుతుంది అనమాట. కామన్ సాల్ట్ని తర్వాత ఏం చేస్తారంటే ఈ మిక్స్చర్ నుంచి తీసుకొని ఫర్దర్ ప్యూరిఫికేషన్ చేసి మనకి అమ్ముతూ ఉంటారు. తర్వాత యూజ్ ఆఫ్ మోర్ దెన్ వన్ మెథడ్ ఆఫ్ సెపరేషన్, ఒకటి కన్నా కూడా ఎక్కువ మెథడ్స్ అనేవి ఎలా వాడతారో చూద్దాం. సెపరేషన్కి సంబంధించి ఇక్కడ మీరు పిట్స్ని చూడొచ్చు, ఇలా పిట్స్ని చేసి అందులో సాల్ట్ వాటర్ వేసేసి బాగా ఎవాపరేట్ అయ్యేటట్టు ఉంచుతారన్నమాట. మనము ఇప్పటి వరకు కొన్ని మెథడ్స్ అయితే నేర్చుకున్నాం కదా, మిక్స్చర్స్ అనేవి ఎలా సెపరేట్ చేయాలి, సబ్స్టెన్సెస్ అనేవి అనేది తెలుసుకున్నాం. అయితే మనకి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక మెథడ్ మాత్రమే సరిపోదన్నమాట సెపరేట్ చేయడానికి ఏదైనా ఒక మిక్స్చర్ని. అలాంటి సిచ్యువేషన్లో మనం ఒకటి కన్నా కూడా ఎక్కువ మెథడ్స్ని వాడాల్సిన అవసరం వస్తుంది. దీని గురించి తెలుసుకోవడానికి యాక్టివిటీ 7 అనేది ఒకసారి చూద్దాం. ఒక సాల్ట్ ఇంకా శాండ్ రెండింటిని మిక్స్ చేసామంటున్నారు, ఓకేనా? మిక్స్ చేసిన తప్పుడు వీటిని ఎలా సెపరేట్ చేస్తాము, మనము హ్యాండ్ పికింగ్ చూసాం కదా. హ్యాండ్ పికింగ్ మెథడ్ అనేది ఏమాత్రము దీనికి సూటబుల్ కాదు. ఈ మిక్స్చర్ని తీసుకెళ్ళి మీరు ఒక బీకర్లో పెట్టండి. పెట్టిన తర్వాత ఇందులో కొంచెము సాల్ట్ అనేది, సారీ, కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఆ బీకర్ని కొంచెంసేపు అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మీరు ఆ ఇసుక అనేది మెల్లగా ఆ బీకర్ కింద ఉండిపోవడం మీరు గమనించారా లేదా? ఎస్, గమనించొచ్చనమాట. సో ఇక్కడ శాండ్ని మనం ఏం చేస్తున్నామంటే డికాంటేషన్ లేదా ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా సెపరేట్ అయితే చేయడం జరిగింది. మరి ఈ డికాంటెడ్ లిక్విడ్లో ఏముంది మీరు చెప్పాలి, ఏముంది, ఏం కరిగిపోయింది? సాల్ట్ అనేది ఉండిపోయింది అనమాట. మరి మీరు ఏమనుకుంటున్నారు, ఈ వాటర్లో సాల్ట్ అనేది ఉంది కదా, మరి దాన్ని ఏం చేయాలి మనం అంటే ఈ వాటర్లోంచి ఇప్పుడు మనం సాల్ట్ని ఎలా సెపరేట్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఒక కెటిల్ తీసుకోండి, ఎలక్ట్రిక్ కెటిల్ కానీ ఏదైనా ఒక కెటిల్ తీసుకోండి. తీసుకొని దాని యొక్క మూతని పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీరు తీసుకెళ్ళి ఇప్పుడు ఈ కెటిల్ని బాగా వేడి చేయాలన్నమాట. వేడి చేసిన తర్వాత మీకు ఆవిరి బయటికి రావడం గమనిస్తూ ఉంటారు. ఆ కెటిల్ యొక్క స్పౌట్ ఉంటుంది చూసారా, ఇదిగో ఇక్కడ. ఇప్పుడు ఒక మెటల్ ప్లేట్ తీసుకొని కొంచెం ఐస్ అనేది పెట్టండి దానిపైన. తర్వాత ఈ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని ఆ స్పౌట్కి కరెక్ట్గా కొంచెం పైన పెట్టండి, figure 3.13లో చూపించినట్లుగా. ఇంకో ఇలా చూపించినప్పుడు మనకి ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే అక్కడ వాటర్ డ్రాప్స్ అనేవి మెల్లగా పడడం చూస్తున్నాం ఆ ప్లేట్ కింద నుంచి, అవునా? అది అసలు ఏంటంటే యాక్చువల్గా ఆవిరి అనేది ఉంది చూసారా, ఆవిరి అక్కడ కండెన్సేషన్ ప్రాసెస్ చెంది వాటర్ రూపంలో వచ్చేస్తుంది. మళ్ళీ వాటర్ అనేది ఫస్ట్ వేపర్గా ఎవాపరేషన్ ప్రాసెస్లో జరిగింది, ఇప్పుడు అదే వేపర్ తిరిగి వాటర్గా ఎలా మారిందంటే కండెన్సేషన్ ప్రాసెస్ వల్ల మారిందనమాట, ఓకేనా? సరే ఇప్పుడు చూద్దాం ఈ కండెన్సేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎప్పుడైతే మనకి ఆ స్టీమ్ అనేది మెటల్ ప్లేట్ అది కూడా చల్లగా ఉంది కదా పైన ఐసేసి ఉండి దాంతో కాంటాక్ట్లోకి వచ్చిందో అది మెల్లగా కండెన్స్ అవుతుంది, అంటే దాని యొక్క ఫామ్ని అది చేంజ్ చేసుకుంటుంది, చేంజ్ చేసుకుని వాటర్గా మారిపోతుంది అనమాట. ఈ వాటర్ డ్రాప్స్ మీరు ఏవైతే అబ్జర్వ్ చేశారో ప్లేట్ నుంచి కింద పడుతున్నాయి కదా, ఆ పడేటప్పుడు మనం ఏమని పిలుస్తామంటే అవన్నీ కూడా స్టీమ్ యొక్క కండెన్సేషన్ జరగడం వల్ల ఆ వాటర్ డ్రాప్స్ పడతాయనేసి చెప్పచ్చు. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో వాటర్ వేపర్ అనేది తిరిగి మళ్ళీ లిక్విడ్గా మారితే దాన్నే మనము కండెన్సేషన్ ప్రాసెస్ అనేసి పిలుస్తాం. మీరు ఎప్పుడైనా చూసారా వాటర్ డ్రాప్స్ అనేవి కండెన్స్ అయ్యి, ఓకేనా, ఒక ప్లేట్ కింద కండెన్స్ అయ్యి పడుతూ ఉంటాయి, మీరు
కాచి పెట్టిన పాలు పైన మూత పెట్టేసి కొంచెంసేపు తర్వాత తీసారనుకోండి, తీసినప్పుడు మీరు వెంటనే వాటర్లా కనిపిస్తుందా ప్లేట్ కింద, ఎందుకనంటే ఆ వేపర్ ఏదైతే ఉందో పాలు కాచినప్పుడు ఆ వేపర్ అనేది కొంచెంసేపటికి మెల్లగా చల్లబడుతుంది, చల్లబడినప్పుడు ఆటోమేటిక్గా అది ఎలా మారుతుంది, వాటర్గా మారుతుంది అనమాట. అందుకే మీకు ఆ వాటర్ డ్రాప్స్ అనేవి కనిపిస్తాయి. ఎప్పుడైతే మనకి పూర్తి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయిందో, ఇంకా ఫైనల్గా కెటిల్లో ఏం మిగిలి ఉంటుంది, సపరేటెడ్ సాల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు మూడు ప్రాసెసెస్ని గమనించారు, సారీ నాలుగు ప్రాసెసెస్ని గమనించారు, డికాంటేషన్, ఫిల్టరేషన్, ఎవాపరేషన్, ఇంకా కండెన్సేషన్. ఈ నాలుగు ప్రాసెసెస్ని మీరు గమనించడం అయితే జరిగింది. పహేలి ఈ యొక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేసింది ఏంటంటే, తను సాల్ట్ ఇంకా శాండిని రికవర్ చేస్తుంది కదా, అలా చేసేటప్పుడు అంట తనకి ఒక ప్యాకెట్ ఆఫ్ సాల్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఒక చిన్న అమౌంట్ ఆఫ్ సాల్ట్ శాండ్లో కలిసిపోయింది. ఓకేనా, ప్యాకెట్ సాల్ట్లో కొంచెం ఇసుక కలిసింది అనుకుందాం పోనీ. ఇప్పుడు తను ఏం చేస్తుంది, యాక్టివిటీ 7లో చెప్పుకున్నాం కదా మెథడ్, ఆ మెథడ్ ద్వారా సాల్ట్ని తిరిగి రికవర్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అయితే తనకు అప్పుడు ఏమనిపించిందంటే, ఈ తను ఓన్లీ కొంచెం పార్ట్ సాల్ట్ మాత్రమే రికవర్ చేయగలిగిందంట, మిగిలింది చేయలేకపోయిందంట. ఎక్కడ తప్పు జరిగి ఉండొచ్చు అంటే కనుక, అంత ఎక్కువ సాల్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని అయితే రికవర్ చేయలేము, ఎందుకంటే మనకి వాటర్ వేపర్లో పోతుంది కదా చాలా వరకు కూడా అదనమాట. నెక్స్ట్ మరి ఇప్పుడు వాటర్ అనేది ఏదైతే ఉందో, ఎలాంటి సబ్స్టెన్స్నైనా, ఎంత ఎక్కువ సబ్స్టెన్స్నైనా కూడా తనలో డిజాల్వ్ అయితే చేసేసుకోగలదా అని ఒక క్వశ్చన్ అడిగాడు. చాప్టర్ 2లో మనం ఏం తెలుసుకున్నాము, చాలా సబ్స్టెన్సెస్ అనేవి వాటర్లో డిజాల్వ్ అవుతాయి, అలా డిజాల్వ్ అయిన తర్వాత సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది అని అనుకున్నాం కదా. ఈ సబ్స్టెన్సెస్ ఏవైతే మనకి వాటర్లో పూర్తిగా కరిగిపోతున్నాయో వాటిని సాల్యుబుల్ ఇన్ వాటర్ అని చెప్పేసి అనుకున్నాం అవునా. మీరు ఒకవేళ అలా వేస్తూనే ఉన్నారనుకోండి, సపోజ్ ఒక గ్లాస్ నీళ్ళలో మీరు అలా వేస్తూనే ఉన్నారు, పంచదార వేగా 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 కరిగిపోతూనే ఉంటుందా, ఏమైనా ఆగిపోవడం జరుగుతుందా అని ఒక క్వశ్చన్ వచ్చింది. దీని గురించి మనం యాక్టివిటీ 8 చూద్దాం. దీనికోసం మీరు ఏం చేయాలంటే, ఒక బీకర్ కానీ ఒక చిన్న ప్యాన్ కానీ తీసుకోండి, ఒక స్పూన్ సాల్ట్ ఇంకా వాటర్ కూడా కావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక కప్పు నీళ్ళు తీసుకొని బీకర్లో వేసేసేయండి. వేసిన తర్వాత ఫుల్గా ఒక టీ స్పూన్ నిండా సాల్ట్ తీసుకొని అందులో వేసి బాగా కలపండి. సాల్ట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపో కరిగిపోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో టీ స్పూన్ సాల్ట్ వేయండి, మళ్ళీ బాగా కలపండి, కరిగిపోవాలి. అలా మీరు సాల్ట్ వేయగా వేయగా వేస్తూనే ఉండండి, కలుపుతూనే ఉండండి. కొన్ని స్పూన్లు సాల్ట్ వేసేసరికి మీరు ఏం గమనించారంటే, సాల్ట్ అనేది ఇంకా కరగట్లే, ఎక్కడ ఉండిపోయింది, ఆ బీకర్ కింద ఉండిపోయింది అవునా కదా. అలా కరిగిపోతుందంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఇంకేమాత్రం సారీ అలా ఉండిపోతుంది అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఇంక ఏమాత్రం సాల్ట్ అనేది కరగట్లేదు అవునా. మనం తీసుకున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ క్వాంటిటీకి తగిన సాల్ట్ అనేది కరిగిపోయింది, ఇంకా రిమైనింగ్ వేసినా సరే కరగట్లేదు అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలో తెలుసా, సొల్యూషన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అని చెప్పేసి మనం పిలవాలన్నమాట. ఇక్కడ ఒక హింట్ అనేది ఇచ్చారు ఏంటంటే, తప్పు ఏం జరిగిందంటే, మనకి పహేలి ఏదైతే ట్రై చేసిందో ఆ సాల్ట్ని రికవర్ చేయడానికి, ఆ క్వాంటిటీ కలిసిపోయింది కదా శాండ్తో, అక్కడ చాలా మిస్టేక్ చేసింది. అది ఏంటంటే, సాల్ట్ యొక్క క్వాంటిటీ అనేది చాలా ఎక్కువైపోయింది తను తీసుకున్న సొల్యూషన్ కన్నా కూడా, లేదా వాటర్ క్వాంటిటీ కన్నా. ఆ అన్డిజాల్వ్డ్ సాల్ట్ ఏదైతే ఉందో అది శాండ్ ఇంకా ఏదైతే ఉన్నాయో అవి రికవర్ అయితే అవ్వలేదన్నమాట. అంతేకాకుండా తను ఆ ప్రాబ్లమ్ని ఇంకెక్కువ వాటర్ తీసుకొని చేయాల్సి ఉండాల్సింది, లేదంటే అవ్వదన్నమాట. సపోజ్ తన దగ్గర అలా ఆ సాల్ట్ని రికవర్ చేయడానికి తగినంత వాటర్ లేదు అనుకున్నామనుకోండి, మరి ఏం చేయాలి, వేరేమైనా ప్రాసెస్ ఉందా అని ఒక క్వశ్చన్ అయితే వచ్చిందనమాట. దీనికి సంబంధించి యాక్టివిటీ 9 చూద్దాం. కొంచెం వాటర్ని మళ్ళీ బీకర్లో తీసుకొని మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేయండి. ఓకేనా, ఎప్పటివరకు యాడ్ చేస్తారంటే సాల్ట్ అనేది కరగనంత వరకు కూడా వేస్తూనే ఉండండి. దీనివల్ల మనకి సాచ్యురేటెడ్ సొల్యూషన్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, కొంచెం సాల్ట్ని తీసుకెళ్ళి ఈ సాచ్యురేటెడ్ సొల్యూషన్ చూసారా, దాన్ని వేడి చేయండి. వేడి చేసినప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారు, అన్డిజాల్వ్డ్ సాల్ట్ ఏదైతే ఉందో బీకర్లో అది కరిగిందా కరగలేదా. కరిగితే కనుక ఏం చేయొచ్చు మనము, ఒకవేళ కరుగుతూ ఉందనుకోండి మనం ఇంకొంచెం సాల్ట్ని అయితే అందులో యాడ్ చేయొచ్చు అవునా. వేడి చేయడం ద్వారా అక్కడ సాల్ట్ కరుగుతుంటే ఇంకా సాల్ట్ని అయితే యాడ్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇప్పుడు ఈ సొల్యూషన్ అనేది చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత సాల్ట్ ఏదైతే ఉంటుందో అది మెల్లగా మనకి ఆ బాటంలో ఉండిపోతుందంట మళ్ళీ. ఇప్పుడు ఈ యాక్టివిటీ ఏమని సజెస్ట్ చేస్తుందంటే, ఎక్కువ సాల్ట్ క్వాంటిటీ తీసుకుంటే కనుక దాన్ని మనము వాటర్లో ఎలా కరిగించవచ్చు అంటే, వేడి చేయడం ద్వారా కరిగించవచ్చు. మరి
వాటర్ అనేది ఈక్వల్ అమౌంట్స్లోనే సాల్యుబుల్ అవుతుంది, అవునా? మరి వాటర్ అనేది ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ డిఫరెంట్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ని డిజాల్వ్ చేయగలుగుతుందా చేయలేదా అని ఒక క్వశ్చన్ అడిగాడు. దీని గురించి చూద్దాం. దీనికోసం యాక్టివిటీ 10 చూడండి. దీనికోసం 2 గ్లాసెస్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వాటర్ని వేయమంటున్నారు రెండట్లో కూడా. ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ అందులో యాడ్ చేసేసేయండి. ఒక గ్లాస్లో వేసేసిన తర్వాత బాగా కలపమంటున్నారు. అలా సాల్ట్ని వేస్తూనే ఉండమంటున్నారు. వేసిన తర్వాత సొల్యూషన్ అనేది మనకి మళ్ళీ సాచురేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎన్ని స్పూన్స్ వేశారు అనేది మీరు అందులో నోట్ చేయమంటున్నారు. అలాగే ఎంత స్పూన్ సాల్ట్ అనేది అందులో డిజాల్వ్ అయింది అనేది మెయిన్ రాసుకోండి మీరు. ఇప్పుడు మళ్ళీ ఇదే యాక్టివిటీని ఇప్పుడు షుగర్తో ట్రై చేయండి. షుగర్తో ట్రై చేసినప్పుడు కూడా మనకి ఏమంటున్నారు, ఎన్ని స్పూన్స్ సాల్ట్ షుగర్ అనేది కరిగింది అనేది మళ్ళీ నోట్ చేసుకుంటాం. ఇలా రకరకాల సబ్స్టెన్సెస్తో అయితే ట్రై చేయండి. మీరు ఏం నోటీస్ చేశారు, టేబుల్ 3.2 నుంచి వాటర్ ఏదైతే ఉందో డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని డిఫరెంట్గా డిజాల్వ్ చేసుకుంటుందా లేదా అనే విషయాన్ని గమనిస్తే కనుక అవుననే చెప్పాలి. వాటర్ అనేది అన్ని రకాల సబ్స్టెన్సెస్ని సేమ్ అమౌంట్ తీసుకుంటే కరిగించదు. ఒక్కొక్క సబ్స్టెన్స్ ఒక్కొక్క అమౌంట్ని కరిగించుకుంటుంది అన్నమాట. ఇప్పటివరకు మనము కొన్ని రకాల మెథడ్స్ అనేవి చెప్పుకున్నాం సబ్స్టెన్సెస్ని ఎలా సెపరేట్ చేయాలనేసి. అందులో కొన్ని మెథడ్స్ని మనము ఈ చాప్టర్లో అయితే చూసాము. మీ యొక్క సైన్స్ ల్యాబొరేటరీ కూడా ప్రజెంట్ చేస్తారు, మీరు అలా కూడా నేర్చుకోవచ్చు. అంతేకాకుండా మనము ఏం నేర్చుకున్నాము, సొల్యూషన్ అనేది ఎలా ప్రిపేర్ అవుతుంది అంటే కనుక ఒక లిక్విడ్లో ఏదైనా సబ్స్టెన్స్ని డిజాల్వ్ చేస్తే మనకి సొల్యూషన్ అనేది ప్రిపేర్ అవుతుంది. అలాగే ఏ సొల్యూషన్ ఈజ్ సెట్ టు బి సాచురేటెడ్ ఇఫ్ ఇట్ కెనాట్ డిజాల్వ్ మోర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇట్. ఒక సొల్యూషన్ని మనము ఎప్పుడు సాచురేటెడ్ సొల్యూషన్ అని పిలుస్తామంటే, మీరు ఏదైనా సబ్స్టెన్స్ని అందులో కలుపుతూ ఉన్నారనుకోండి, ఇంకా మీరు ఆ సబ్స్టెన్స్ వేసే కొద్దీ కూడా అది కరగకపోతే ఇంకా సొల్యూషన్ సాచురేటెడ్ సొల్యూషన్గా మారిపోతుంది. సో ఇది మన లెసన్, మీ అందరికీ అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.